సీనియర్ న్యూస్ రూమ్. కస్తూర్బా లేడీస్ హాస్టల్లో ఉంటున్న కాలేజీ విద్యార్థిని ఆయేషాను రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మళ్లీ నిన్న రాత్రి బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్న 14 ఏళ్ల కాన్వెంట్ స్టూడెంట్ ను కూడా రేప్ చేసి హత్య చేశారు. ఈ రెండు హత్యలు ఒకే విధంగా ఉండడంతో ఒకే వ్యక్తి ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ సంచలనాత్మకంగా రేపులు హత్యలు చేస్తున్న హంతకుడు మాత్రం పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరగడం పోలీసు శాఖకు పెను సవాల్గా మారింది. దేవుళ్ళకి నమస్కారం. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని తెలుగు అమ్మాయిగా మీ ముందుకు వస్తున్నాను. ఇంతకు ముందు చిత్రాలను ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రాజా వన్నెంరెడ్డి. నా పేరు మైలవరపు సూర్యనారాయణ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేనంటే తెలియని వాడు ఎవ్వడు. తమరు ఎవరండి? అంటే రైలు పెట్టి కూలే అండి. టికెట్లు ఎగ్జామ్ చేస్తానే టికెట్లు తీసుకుంటాను. అది విశ్వరావు ఇంకోలో చెప్పు. రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? దారిలో ఉంది. అట్టాగే సార్. నేనంటే తెలియని వేద ఒకడు ఉన్నాడు ఇక్కడ. గజ్జల్లో సెకండ్ లేచిన వాళ్ళగా నీరసంగా నడుపుతావు. నీకేంటి కంటికి కదా ఆపరేషన్ అయినది, కాలికి కాదు కదా. బేగి రండు. నీకు స్పీడ్ ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. ఈ పడుచు పళ్ళు ఏగలేకొస్తున్నాను. ఇది పెట్టి ఖాళీగా ఉన్నది, పది ఎక్కేద్దామా? ఎక్కడికి వెళ్తారు? ఈ బండి ఆడికి వెళ్తుంది విశాఖపట్నం. మరి ఆడికే కదా మేము వెళ్ళి. అయితే టికెట్లు ఇచ్చి పెట్టండి. చూపిస్తానండు. టికెట్ లేకుండానే బండి ఎక్కేద్దాం అనుకుంటున్నావే? మీరు దీంట్లో అక్కడికి లేదు, రిజర్వేషన్ కావాలి. సే మనకి రిజర్వేషన్ లేదా? ఎందుకు లేదు, ఫుల్ ఉన్నది. మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ కట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ, రైలు ఫ్రీ, బస్సు ఫ్రీ, మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కదా. అన్ని ఫ్రీయే కానీ మీకు కాదు, ఆయనకి. మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి. తూర్పాలంటే ఎటకారం అయిపోయినది. మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా? మాకు ఓల్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి. మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది, రైలు రిజర్వేషన్ ఉంది, బస్సు రిజర్వేషన్ ఉంది, పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది, ఆస్తుల రిజర్వేషన్ ఉంది. మా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఉంది. ఈ రిజర్వేషన్ లో నీకు ఏటి రిజర్వేషన్ కావాలి అడిగా? మీకు రిజర్వేషన్ ఉన్న మాట వాస్తవమే కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఎంత కట్టి? ఎన్ని తలకాలు ఉన్నాయి? 4. 4 50 200 కట్టాలి. 200 బుట్ట తలకాయలు కూడా కట్టేస్తావు అనుకుంటున్నావా? బుట్ట తలకాయలు లేదా, మా పెద్ద తలకాయలు 2 50 రూపాయలు కట్టండి. పేరాలు ఉంటాయి. ఏటి ఇంకో మాట చెప్పు. సరే 2 తలకాయలకి 200 కట్టు. పైకి చెప్పన్నానా కిందకి చెప్పన్నానా? కిందకి చెప్పాలా? ఆ తలక ఎంత చెప్పాను? అయితే తలక 50 చెప్పున 100 కట్టండి. మీరు ఎక్కవలసింది ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు, మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను. ఇంజిన్ పక్కన ఉంటది జనరల్ కంపార్ట్మెంట్. పట్టాలు లేకుండా రైలు అన్నా వెళ్తుందేమో కానీ నా చేతులు తడపకుండా ఎవ్వరు వెళ్ళలేరు. వస్తున్నాను కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇక్కడ సీట్ ఖాళీగా ఉన్నాయి కదా, వెళ్ళగమ్మి కూర్చోండి. కూర్చోండి. కూసయ్యా ఆ సామాన్లు అలాగే వచ్చేది ఎదవనా కొండిగాడు అనే ముడికి వచ్చినట్టు నన్ను ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు. ఈ బుర్ర పగిలిపోను. ఇంటికి అప్పలు కూడా నక్కడెట్టినవే. మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా, అది రెండో కదా కనబట్లేదా? ఇదే ఎక్కడ బుద్ధి పడలేదు. 5:35. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఎవరు చెప్పిండు? నేను చెప్పినా? ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలా? నన్ను అడిగితే నువ్వేం చెప్తావే తెలియమయ్యా. చెప్ప. అది కాదండి. నానూరు ముచ్చిపోయింది భయ్. కదా నువ్వే. నేను ముయ్యి మంది నానూరు కాదు, నా పెళ్ళ.
ఏంటా అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నా పరీక్ష నువ్వు ఆలుస్తావా తీరుస్తావా? స్టేషన్ లో పరీక్ష తీర్చేది టీసీలే, ఏంటి నీ ప్రాబ్లం? సార్, నా పెళ్ళంతా ఎస్ నైన్ లో వచ్చింది, నాకేమో ఎస్ 13 లో. మీ ఇద్దరిని కలపాలి అంతే కదా? అమ్మో, నా పరీక్ష ముందే ఎట్లా కనిపెట్టావు సార్? చెప్పాను కదా టీసీనని, ఈ రాత్రికి మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకటి చేస్తా. నువ్వు నా చెయ్యి తడుపు. ఏంటా ఎలా తడిపావు? నువ్వే కదా తడుపు. తడపడం అంటే ఈ తడపడం కాదు, ఆ తడపడం. ఈ రాత్రికి మీ ఇద్దరిని కలుపుతాను, అదే మీకు శుభరాత్రి. ఎంజాయ్ చేయండి. పగలు నీ భర్తలో నువ్వు, నీ భర్తలో నువ్వు రాత్రికి నేను కలుపుతాను, అదే ఎలక్కి ఎనక్కి శుభరాత్రి. వీడి పేరు శివ. వీడే పని చేయాలన్నా ఈ కాయిన్ మీదే ఆధారపడతాడు. వీడి పేరేమో శంకర్. ఆడది కనపడితే చాలు, చూశారుగా ఇది ఈ వరుస. వీడి పేరు మున్న. వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం. ఏమండవాయ్, నా గురించి నేనే పరిచయం చేసుకుంటా. నా పేరు చిన్న, వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం, కానీ నాకు నా మీద నమ్మకం. నా బ్యాగ్ ఇక్కడ పెడతాను అమ్మయ్య. రింగ 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 అది చైన్. ఎవడ కాదన్నాడా? అది చైన్, ఇది బ్యాగ్. ఆ చైన్ కి బరువు తగిలిస్తే ట్రైన్ ఆగిపోతారా? బుర్ర. ఓహో, ట్రైన్ కి చైన్ లో పెట్టారు బ్రేకులు, ఏం చేస్తాం? తీసేస్తాం. ఆ రింగ్ మార్చు. రింగ 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 రింగ. ఒరే, ఒకసారి చాచూద్దాం పదండ్రా. ఇప్పుడు చూడబోతే ఎక్కి వాళ్ళు ఎక్కడా ఏంటి? మ్యాటర్ అది కాదే, మన కూపేలోకి ఎవరిన అందమైన అమ్మాయి ఎక్కుద్దేమోనని. ఒకటి రెండు మూడు నాలుగు మనవే, ఐదు ఎవరు లేరు, ఆరు కాళిదాసు జాయినింగ్ అట్ విజయవాడ, ఏడు బాల త్రిపుర సుందరి ఏజ్ 21. ఇది మాత్రం మంచి కసక్ అయితే నా లక్ క్లిక్ అనేటారా? ఆ వచ్చే అమ్మాయి నాకు ఒక్కడికే పడేలా చూడు, నీకు వెయ్యి కొబ్బరికాయలు కొట్టుకుంటాను. బొమ్మ పడిందా? అయితే వచ్చే బొమ్మ మందా? ఆ అమ్మాయి నాకు వదిలేండ్రా. అసలు ఆ ఫిగర్ చూడలేదు, వీడికి వదిలేయాలంట. ఆ వచ్చేది ఎలా ఉంటుంది? శంకర్, ఏంట్రా ఆయన్ని చూడు. నేను నీ పక్కన కూర్చోట్లేదురా. జరా, నేను తండ్రిని కోపం వచ్చినట్రా? కాదే, నీ లవర్ పక్కన నేను కూర్చుంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. ఈ లవర్ ఎవర్రా? అది వస్తుంది కదరా. ఆ పింజారీ పీనుగుని ఎస్ఐట్ లో ఎక్కకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఎక్కిన ఆ అమ్మాయి మాత్రం బాలా త్రిపుర సుందర కాదురా. డెఫినెట్ గా బాలా త్రిపుర సుందర. ఏంట్రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? అసలు ఇవాళ స్నానం చేసేవట్రా? కుదరలేదా, అలవాటైపోద్దని ఫేస్ వాష్ చేసుకున్నాను.
ఓ పాలు మీరు టికెట్ ఇస్తారండి. మీ సీట్ నెంబర్ 7 ఏనండి, కానీ కంపార్ట్మెంట్ 9 అండి. సారీ అండి, ఈ మాత్రం దానికి సారీ చెప్పాలండి. ఈ అమ్మాయి రా బాలా త్రిపుర సుందరి. ఈ కాశ్మీర్ పౌడర్ స్మెల్ తో ఆ స్లిమ్ ని జీవితాంతం స్మైల్ లో ఉంచేస్తా. ఈ బాడీ స్ప్రే ఫుల్ కొట్టి ఆ తర్వాత సుందరి కన్ను కొట్టి అలా ఇంట్లో తెచ్చుకుంటాను. ఇదిగో స్వామి, ఆ అమ్మాయి నాకు పడేటట్టు చేస్తే నీకు లడ్డు నైవేద్యం పెట్టి ఊరు మొత్తం పొర్లు దండలు పెట్టేస్తాను మరి. పెట్టలాడే పెట్టను ఫస్ట్ మనమే బుట్టలో. ముందుగా ఈ పుస్తకాన్ని మనమే సొంతం చేసుకోవాలి. ఈ మరచెమ్ము మూత ముందు మనమే ఓపెన్ చేయాలి. ఈ సుందరితో ముందు మనమే మాట కలిపేయాలి. నా పేరండి కందికట్ల బాలా త్రిపుర సుందర్ అండి. నా ఏజ్ అండి 20 సంవత్సరాల 20 రోజుల 20 నిమిషాల 20 సెకండ్లండి. హాయ్. నా హాబీస్ అండి పుస్తకాలు పురుగునండి. బోర్ కొడితే పుస్తకాలు చదవనండి. బోర్ కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి. ఓల్డ్ సాంగ్స్ విననండి. న్యూ మూవీస్ చాలా ఇష్టమండి. హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి. మార్నింగ్ షో బుకింగ్ లో బ్యాంగిల్స్ బద్దలవలసిందేనండి. హాయ్. నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్ వైట్ బ్లాక్ ఎల్లో. ఒక మాటలో చెప్పాలంటేనేమోనండి ఇంద్రధనుసులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి. నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి. ఇష్టమైన ఐటమ్ చెరకండ. హాయ్. అమ్మన్న ఆవకాయన్న చాలా చాలా ఇష్టం అండి. వంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి. కానీ 2 ఐటమ్స్ మాత్రం ఎరగదీసేస్తానండి. ఒకటి పెరగండి, రెండోది మజ్జిగండి. హాయ్. బూస్ట్ నా ఎనర్జీ అండి. బొద్దింకలు అంటే అలర్జీ అండి బాబు. క్రైమ్ అంటే భయం అండి. కాకరకాయ అంటే ఇష్టం అండి. వర్షంలో తడిసి జలుపు చేసినప్పుడు దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటూ మధ్య మధ్యలో తుమ్ముతుంటే ఉంటుందండి మజా. మజా అంటే నాకు ఇష్టం అండి. ఈ అమ్మాయి గడగడగడగడ మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటారా? మన చిన్నప్పటి నుంచి అంతేనండి. మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. అంత ఓపెనేనండి. గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి. గొంతుకులోంచి బయటకు వచ్చేద్దండి. ఎవరు ఆపలేరండి బాబు. రైట్ అయితే తీసుకోండి, రాంగ్ అయితే మానేసేయండి. కానీ అండి వాయిస్ నాది, సాయిస్ నీదండి. నచ్చదండి. హాయ్. ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి ఏం చెప్తున్నానండి. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి. హాయ్. నేను ఇంజపటి నుంచి బాగుతుంటే మీరు మాట్లాడరండి. మేము మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి? ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి. మీ మాట పోటెత్తిన గోదర్లాగా ఉందండి. మీ నవ్వు తిడ్డేసి తోసుకెళ్తున్న పంటకాలంలో నావలా ఉందండి. గుడిలో పెట్టుకుని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం. మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పూల్లో ఉన్నాయండి. గడ్డి పూలతోటి పోల్తారా ఎదవని? కలవ పూలతోటి పోలుస్తారా? మీరు కూడానండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా, అప్పుడే డీప్ ఫ్రీజ్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి. ఐ లైక్ దట్ మచ్ అండి. హాయ్. ఇంతకీ మీరు ఎక్కడ దాకా వస్తున్నారండి? సామర్లగూడకి. అక్కడ మీరు ఏం చేస్తుంటారండి? ఏం చేయటండి, చదువుకుంటున్నాం. మరి యువతన్నాక చదువు సంధ్య ఉండాలి కదండి. భలేగా చెప్పారండి. ఇంతకీ సంధ్య ఎవరండి?
మీ గర్ల్ ఫ్రెండా? సంజయ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి బాబు. మరి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమంటారా? వెళ్ళండి, లేట్ ఎందుకు మరి?